విజయవాడలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అలా చేస్తే పాడి పొట్టు పట్టుకుని వాళ్ళ వేడ సీఎం అవుతుంది. మరేం చేయాలి? నన్ను చంపాలి. ఓ కుర్రాడు టెన్త్ ఫెయిల్ ఇంటికి వచ్చాడు అనుకో, అందరూ వాడిని తిడతారు. అదే వాడు రిజల్ట్స్ చూసుకోగానే దారిలో యోనతులను దుక్కి జనం బయటికి లాగి ఇంటికి తెచ్చారనుకో, అందరూ వాళ్ళని ఓదారుస్తారు. ఫస్ట్ కేసులో పరీక్ష తప్పాడిని వాడి మీద కోపం ఉంటుంది, సెకండ్ కేసులో చచ్చి బతికాడిని సానుభూతి ఉంటుంది. నాకు అది కావాలి, సానుభూతి. అందుకే నా మీద హత్యా ప్రయత్నం జరగాలి, కానీ నేను బతకాలి. ఫరూక్, రేపు 10వ తారీఖున మన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అంటే అతడు సినిమాలో చాలా క్లియర్గా చెప్తాడు, ఒక స్కెచ్లో పక్కనుండే అతను ఎవరు ఇద్దరు వాళ్ళు హీరో కోట శ్రీనివాసరావు సీఎం క్యాండిడేట్ లేపేస్తామంటే లేపితే ఆయన భారీ ముఖ్యమంత్రి అవుద్ది. ఇప్పుడు ఏం చేయాలా? నా మీద హత్యా ప్రయత్నం జరగద్ది, నా ప్రాణానికి ముప్పు ఉండకూడదు, సానుభూతి రావాలా, సింపతి రావాలా, క్లియర్గా చెప్తున్నాడు. అపోజిషన్ లీడర్ నా మీద ఒక కుర్రోడు వస్తాడు, హత్యా ప్రయత్నం చేయాలా, నేను సేఫ్గా ఉండాలా, సానుభూతి వచ్చేయాలా, నా ప్రాణాలకి ముప్పు ఉండకూడదు. ఆ సీన్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ సినిమా సీన్లు కనిపిస్తున్నాయి. ఒక పత్రిక, మీ పత్రిక, సొంత పత్రిక ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీ మీద ఒక కుర్రోడు మీకు సానుభూతి రావాలా, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడి 10 పేజీల లెటర్లు రాసి ఈరోజు ఇస్తే బాబు గారు అక్యూజ్డ్ నెంబర్ వన్. బాబు గారు కాదు, మీరు అక్యూజ్డ్. అనేక కేసుల్లో మీరు అక్యూజ్డ్. నేర చరిత్ర ఎవరికన్నా ఉందంటే మీకుంది పులివెందుల్లో, బాబు గారికి లేదు నారావారిపల్లిలో, ఎన్టీ రామారావు గారికి లేదు గుడివాడలో. ఇది ఎంత అన్యాయం! ఇది ఒక ముఖ్యమంత్రిని ఇంత హీనంగా మీరు అక్యూజ్డ్ నెంబర్ వన్, హత్య చేయించిపోయినాడు, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ని ప్లాన్ చేశాడు సిఎస్ఎఫ్ పరిధిలో గానైతే అంత రివర్స్ చెప్తున్నారు మీరు. ఇప్పుడు మీరు 3000 చిల్లర కిలోమీటర్లు తిరిగితే చీమ కూడా మిమ్మల్ని కుట్టనీయకుండా కాపాడాం. చీమ కూడా మీరు రాత్రిళ్ళు పొగుళ్ళు ఎంతమంది మీ పర్సనల్ సెక్యూరిటీలు, ఓ పక్కన ఆడోళ్ళు, ఓ పక్కన మొగోళ్ళు గందరగోళంగా ఉంటే మీరు చెప్పినట్టు, ఐ మీన్ నాకు ప్రపంచం అని మీరు చెప్పుకుంటుంటే దాంట్లో కూడా మీకు ఈగ వాళ్ళనీయకుండా చేశాం. మీరు ఎక్కడ మీకు ఆటంకం కలగకుండా చేశాం. కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉండే దాంట్లో మేము పక్కగా ప్లాన్ చేసి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేత ట్రైనింగ్ ఇప్పించి నిన్ను మర్డర్ చేయించాలని చెప్పేసి, అంటే నిన్ను హత్య చేసేసి మేము రాజకీయం చేయాలనా? ఇప్పుడు నీసార్లు ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే అవతల అభ్యర్థులను హత్యలు చేసి మేము ముఖ్యమంత్రులు అయినామా? మరెవరైనా అయినారా? ఇది తీవ్రమైన ఆరోపణ, ఇది తీవ్రం. మీరు ఈ మాట మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు.